హరీష్ రావు ఉన్నాడు అంటారు హరీష్ రావు ఏమన్నాడండి చంద్రబాబుని అరెస్ట్ చేయడం చాలా తప్పు ఇది అన్నాడా హరీష్ రావు అంటే ఎవరు కేసీఆర్ కి అల్లుడు చంద్రబాబు నాయుడు ఎవరు రామారావుకి అల్లుడు ఈ అల్లుడిద్దరు కలిసి మామల్ని ఏం చేస్తారో జనాలు తెలియదా ఎన్టీ రామారావుకి ఏ రకంగా జరుగుతుందో ఖచ్చితంగా కేసీఆర్ కూడా ఏదో ఒక రోజు అల్లుడు ద్వారా జరిగేది ఖాయం అనుమానం ఎక్కర్లా మీకు ఈ అల్లుళ్ళు గిల్లుళ్ళు మనకు తెలియదా ఈ అల్లుడు గిల్లుడు 2018 లో ఈ అల్లుడు గిల్లుడు తెలిసింది కేసీఆర్ కే కేసీఆర్ నే గిల్లాడు కదా కాబట్టి ఈ అల్లుడు గిల్లుడు ఏదో ఒక రోజు ఎన్టీ రామారావుకి పట్టినటువంటి ఏది ప్రాప్తించిందో కేసీఆర్ కూడా అంటే ఎన్టీ రామారావు అమాయకుడు కాబట్టి ప్రాప్తించొచ్చామని కేసీఆర్ గజముద్రుడు కాబట్టి ఈ చంద్రబాబు ఈ హరీష్ లాంటి ఈ గిల్లుళ్ళు కేసీఆర్ దగ్గర సాగవేమని నేను అనుకుంటున్నాను దాని నాకు రియాక్షన్ ఏముంది అతని పని అతను చేసుకెళ్తాడు ఇప్పుడు చంద్రబాబు కోసం అతను తిరుగుతున్నాడు మీరేమన్నారు వైనాట్ జగన్మోహన్ రెడ్డి ఏదో అని చెప్తున్నారు కదా ఏంటి అన్నారు కదండి ఏదో చెప్పాడు ఈయన జగన్ ఎందుకు వద్దు అని ఇప్పుడు జగన్ ఎందుకు వద్దు ఎవరు కావాలి పవన్ కళ్యాణ్ కావాలా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా జగన్ వద్దు ఎవరు అవుతారు ఎవరు అయ్యేది ఎవరు ముఖ్యమంత్రి కోసం జగన్ ని ఎవరి కోసం తోసేద్దాం అనుకుంటున్నారు ఎవరు ఇతను చంద్రబాబు నాయుడు కోసం ఎవరి చంద్రబాబు 2014 లో ఇదే పవన్ కళ్యాణ్ మీరు ఓటేయండి నేను చూసుకుంటాను మీకు తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే నేను బెత్తముచ్చు కొడతానని చెప్పినటువంటి వ్యక్తి 2019 సంవత్సరంలో ఈ చంద్రబాబు ఎదవా లుచ్చా కొడుకు దౌర్భాగ్యుడు దగుల్బాజీ డబ్బు దొబ్బేశాడు జనాందని చెప్పి ఊరూరా ప్రచారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ చంద్రబాబు నాయుడికి అటువంటి పాపాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడిని ఏ రకంగా మీరు ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటున్నారు ఎందుకోసం ఎవరి కోసం ఈ కూల్తనం ఎవరి బాగు కోసం జగన్మోహన్ రెడ్డి గారు వద్దు 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు ఏ రకంగా పరిపాలన ఇచ్చాడో అదే పరిపాలన తీసుకొస్తాము తీసుకొచ్చి చూపించే బాధ్యత నాది అని చెప్పని చెప్పాలి కదా జగన్ వద్దు ఈ డొంక తిరుగుడు ఎందుకు కళ్ళుకొచ్చి ముంత దాయటం ఎందుకు వచ్చింది కళ్ళు తాగడానికి ముంత ఎందుకు దాయటం ఇప్పుడు పాపం చంద్రబాబు నాయుడు కోసం అష్ట కష్టాలు పడుతున్నాడు ఎన్నో బాధలు పడుతున్నాడు ఏమా చాకరీ చేస్తున్నాడు అతను కూడా ఎన్ని కష్టాలంటే అటుపక్క షూటింగ్ ఓజీ షూటింగ్ మళ్ళీ ఇక్కడికి వచ్చి చంద్రబాబు సేవ మళ్ళీ అటుపక్కకి వెళ్తాం మళ్ళీ అటుపక్క హరీష్ శంకర్ సినిమా మళ్ళీ అక్కడ 4 రోజులు కొడతాం మళ్ళీ ఇక్కడ రావటం చంద్రబాబు సేవ ఈ సేవ సినిమా సేవ సినిమా చచ్చిపోతాడు సేవ చేయలేక చాలా కష్టపడుతున్నాడు చంద్రబాబు కోసం 20 సీట్లు తీసుకుని ఒక ఇద్దరో ముగ్గురో మంత్రులు తీసుకుని ఓ 2 రాజ్యసభలు తీసుకుని దానికి ఈ అడావుడి అంత జగన్ వద్దు చంద్రబాబు ముద్దు దేనికి ముద్దు 2019 రాత్ అన్నావు కదా జుగుప్స్ అన్నావు కదా మళ్ళీ ఏంటి ముద్దు ఏంటి ఆ రోతకి ఈ ముద్దుకి ఏంటి కారణం రహస్యం ఏంటి జనం అమాయకులు కాదంటున్నాను నేను అది పాత రోజుల్లో అంటే ఊరికినే పేపర్లో రాశారు కాబట్టి జనాలు తెలియదు ఇవాళ ఛానల్స్ టీవీ ఛానల్స్ వచ్చేసినాయి నిన్నేం మాట్లాడాము ఇవాళ ఏం మాట్లాడాము రేపు మన ఆలోచన ఎట్లా ఉండబోతుంది నేను చెప్పే కదా మామూలుగా ప్లేట్ కొట్టకుండా ఊరికి ఇట్లా నవ్వుతా నుంచుంటే ఆయన పక్కలో పొడిసి ప్లేట్ కొట్టించుకునే అవి కూడా కనపడుతున్నాయి కదా ఏళ్ళయిపోతుంటే ఇటు పక్కనోడి ఇట్ట కొట్టి ఏలై రా టీవీ కనపడుతుంది ఏలయ్యమని చెప్పి ఇట్ట కొడితే అది ఏలయ్యటం ఒక నిమిషం మళ్ళీ ఆపటం అంటే ఇంత చిన్న చిన్న విషయాలే సూక్ష్మమైనవే ప్రజలు చూస్తున్నప్పుడు 2014 నువ్వేం మాట్లాడావు 19 ఏం మాట్లాడావు
తర్వాత ఏం మాట్లాడావు? బీజేపీని అప్పుడు బీజేపీకి ఓటేయండి మోడీ తీ అన్నావు, తర్వాత మోడీ చేదెందుకు అన్నావు, పాచిపోయిన లడ్డు అన్నావు, ఇవాళ మోడీ ఎందుకు వద్దు, మోడీ కన్నా చంద్రబాబు ఎందుకు తీపి, ఇవన్నీ ప్రజలకు తెలియదా? లోకేష్ దొంగ అన్నావు, నీ కొడుకుతే నీ కొడుకు గజ్జ దొంగ అన్నావు చంద్రబాబుని, నీ గజ్జ దొంగ నీకు తెలిసే దొంగతనాలు చేస్తున్నాడా? తెలిసి చేస్తే నీది కూడా పాపాలేని మాట్లాడు. మళ్ళీ ఇవాళ ఇద్దరిది దొరికిన గజ్జ దొంగ దగ్గరికి వెళ్ళామో జైలుకి, నేల మీద పుల్లాడతావు, జైలుకి వెళ్ళామో నేను మీ ఇద్దరం కలిసి పోటీ చేస్తాను అని చెప్తావు. వావి వరుసలు బంధాలు, బీజేపీతో బంధంలో ఉంటావు, ఇక్కడేమో వీళ్ళతో నేను పోటీ చేస్తున్నానంటావు. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే అతను చంద్రబాబు నాయుడు అధికారం అందించడం అనేటువంటి లక్ష్యంతో పనిచేసేటటువంటి ఒక రాజకీయ నాయకుడు. కాబట్టి అతను ఏం మాట్లాడాడు, మీ ఊరు వచ్చాడు, మీ ఊరు రాలేదు, ఇదంతా ఎందుకు? దాని గురించి ఎందుకు? ఏదో ఊరు వెళ్తాడు, వెళ్ళకుండా ఎట్లా ఉంటాడు? కాపులు ఎక్కడెక్కడ ఉన్నారో ఇప్పుడు కృష్ణా జిల్లాలో అవినిగడ్డ, బందరు, పెడన, కైకులూరు, ఏ ఈ నాలుగు ఎందుకు? ఏ ఈ నాలుగు ఎందుకు? జనం అమాయకులా? కులరహిత సమాజం కోసం మాస్యం, అవినీతి రహిత సమాజం, అవినీతి రహిత రాష్ట్రం, అవినీతి రహిత ప్రభుత్వం మాస్యం. ఓ పడక్కనేమో దొరికిన దొంగ పచ్చి దొంగనేమో వెళ్ళామో మద్దతు పగులుతావు, దొంగను అరెస్ట్ చేయకూడదు అంటావు, దొంగను అరెస్ట్ చేసినందుకు జగ్గపేటలో రోడ్ల మీద డొల్లాడతావు, ఆ దొంగ దగ్గరికి వెళ్ళామో మేము ఆ దొంగ కలిసి పోటీ చేస్తామని చెప్పి జైలు బయటకు వచ్చి చెప్తావు, లోపల ఒప్పందం మాట్లాడుకోవచ్చు. కులరహిత సమాజం అని చెప్పని కాపులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి మీటింగ్లు పెట్టే పరిస్థితి ఏంటిది? ఈ కమ్మారుని చోట ఎందుకు వెళ్ళవు? బీసీలను చోట ఎందుకు వెళ్ళరు? కాపుల చోటకి ఎందుకు? అమాయకులా? కాపుల అమాయకులా? ప్రజల అమాయకులా? మమ్మల్ని అందరం తీసుకెళ్ళి తాకటి పెడతాకి సిద్ధంగా ఉన్నామని తెలుసు కదా. చెప్పే ధైర్యం కూడా లేదు. ఎస్, నేను చంద్రబాబు కోసం పనిచేస్తానని చెప్పే ధైర్యం కూడా లేదు కదా ఆయన దగ్గర. నాకు ముఖ్యమంత్రి అక్కర్లా, నాకేం లేదు, చంద్రబాబు కోసమే నా లక్ష్యం, చంద్రబాబు కోసమే నేను పనిచేస్తానని చెప్పే ధైర్యం కూడా లేదు కదా.